పరిపూర్ణం కావాలి అంటే ఫస్ట్ తన యొక్క జీవన గమనం ఇల్లాలతో స్టార్ట్ అవుతుంది తన యొక్క భర్తకి చేసుకునే సేవలతోడు ఆమె ఎంతో ఆనందంగా ఉండి ఎంత ఒడుదుడుకులైనా సరే కుటుంబాన్ని ఒక ఒంటి కాలుతోటి నడిపించుకుంటూ సముద్రంలో ఈదినట్టే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భర్త ఎన్ని కష్టాలు పడినా కూడా భార్య తన ప్రోత్సాహంతో ముందుండి మనకి ఏం కాదు అంత మంచి జరుగుతుంది ఓపికతో ఉంటే ప్రతిదీ కూడా మనం అనుకున్నది సాధించవచ్చు అనే ఒకే ఒక మాట అనేది ఎవరంటే భార్య ఆ యొక్క భార్య పరిపూర్ణత ఎప్పుడవుతుందంటే ఒక బిడ్డకి జన్మనిచ్చినప్పుడు అంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఒక తల్లితో సమానం నేర్చుకోవాల్సింది మనం అదే మన క్లాస్ రూమ్లలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయిని కూడా ఆ అమ్మాయిలో మన ఒక అక్కని ఒక చెల్లిని మన దారిలో పోయేటప్పుడు మన కంటికి ఎదురుపడిన ప్రతి ఒక్క స్త్రీలో కూడా మన యొక్క అమ్మని గుర్తించగలిగితే నేటి సమాజంలో జరుగుతున్న అత్యాచారాలు అగాయిత్యాలు అన్నీ కూడా ఆగిపోతాయనేది నా యొక్క నమ్మకం ప్రతి ఒక్కరు కూడా స్త్రీకి గౌరవం ఇవ్వాలి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుతున్నప్పుడు అమ్మ ఎగిరిలో కరుపులో ఉన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నప్పులు అమ్మ తీసుకొని జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శోభుల సింహ సిల్లునమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణింపవసమున ఎన్ని జన్మలున్న కౌల కలములు అమ్మ ప్రేమను రాసిన తరువున పొద్దు పొద్దున లేచి నీ నామము తలిచి నిన్ను పూజించిన నిరుణము తీరున అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటూ ఎంత మధురమో మనసుకు కాదు మరువ పొరము పచ్చి బాలింతై వెచ్చలు మిందుతూ వెళ్ళి మెత్తులు ఉన్న ఓచుకోని కత్తి ఎరిగిన గోటి ఉట్టలో పిండేసి చాకీర్లో అంబోలు సబ్బోలు ఎరుగును మన చాకీ చేసేటప్పుడు అమ్మ తన శరీరాన్ని కూడా సబ్బు ఏ విధంగా తరిగిపోతుందో ఆ విధంగా ఆమె శరీరం కూడా అరిగిపోతుంది రోజు రోజుకి పచ్చి బాలింతై వెచ్చలు మిందుతూ వెళ్ళి మెత్తులు ఉన్న ఓచుకోని కత్తి ఎరిగిన పోటీ గుడ్డలు పిండేసి చాకీర్లో అంబోలు సబ్బోలు ఎరుగును